మరిప్పుడు ఇప్పుడిప్పుడే అందరూ బయటపడి ఓపెన్ అవుట్ అవుతున్నారు. ఈ కొత్త సంవత్సరం ఈరోజు మరింతగా మన భావాల్ని ఓపెన్గా తెలియజేసే తెగువ భగవంతుడు మనందరికీ ప్రసాదించాలని. ఎల్లప్పుడూ శత్రువుకి సహకరించే అతని పోలీస్ సహచరులు, వారు కూడా శత్రువు మనందరి శత్రువు సెలవు తీసుకోబోతున్నాడు అన్న నిజం వాళ్ళకి తెలిసింది. సో వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉంటారు. అయినా జాగ్రత్తగా ఉండని వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళు ఖచ్చితంగా శంకరగిరి మాన్యాలు పడి పోతారు, పట్టిస్తాం. వారికి మనల్ని ఎన్ని హింసలు పెట్టారో వాళ్ళు కూడా అటువంటి నాయకులు కానీ, అటువంటి వారికి సహకరించిన పోలీసులు కానీ డెఫినెట్గా అటువంటి ఇబ్బందులే పడతారు. అడియర్ పోలీస్ బ్రదర్స్, దయచేసి ఇప్పటికైనా మనుషుల్లాగా మారమని కోరుకుంటున్నా. మారకపోతే మారుస్తాం. అంతకుమించి ఈరోజు పోలీస్ సోదరులకి మళ్ళీ ఏదన్నా మాట్లాడితే వార్నింగ్లు ఇచ్చారంటున్నారు. వార్నింగ్లు కాదు, విన్నపం. ఇది వినకపోతే అది మీరు వార్నింగ్ అనుకున్నా ఏమనుకున్నా అది మీ ఇష్టం. బట్ మేము చేసేది అయితే నీతికి సపోర్ట్ చేయండి, నిజానికి సపోర్ట్ చేయండి అనేది ఈ కొత్త సంవత్సరం సందర్భంగా పోలీస్ సోదరులందరికీ నా హృదయపూర్వక, ప్రజల తరపున నా హృదయపూర్వక విన్నపం. మీ నాయకుడు ఫ్లెక్సీలు ఉంచండి, కానీ మా ఫ్లెక్సీలు పీకేకండి, దగ్గరుండి పీకించకండి. సో ఇది